యూట్యూబ్ ప్రేక్షకులకు దేవుని నామంలో నా వందనాలు. మనమందరం ఒక చిన్న ప్రార్థన చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభా యేసయ్య స్తోత్రం, నేను స్తోత్రం తండ్రి, మహాదేవ స్తోత్రం. మా భారతదేశానికి నా తండ్రి, నా ప్రభా, నా దేవ, అబద్ధీకుల నుంచి, వంచన చేసేవారి నుంచి, మోసం చేసేవారి నుంచి నాయనా, లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా పుకార్లు పుట్టించేవారి నుంచి ఒక విడుదల అనుగ్రహించమని నాయనా నా తండ్రి మీ పాదాల వద్ద నా తండ్రి యేసయ్య దివ్యనామంలో అడి వేడుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థన నేనే కాదు, మీరందరు కూడా చేస్తే బాగుంటుందని నా యొక్క అభిలాష. ఈరోజు ఇలా మీ ముందుకు రావటానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, ఈ మధ్య కరుణాకర్ సుగుణ అనే ఒక వ్యక్తి మౌనిక సుంకర అనే ఒక అమ్మాయితో కలిసి ఒక వీడియో చేశారు వాళ్ళిద్దరు. ఆ వీడియో ఎలా ఉందంటే, ఆ వీడియో మొత్తం అబద్ధాలు. అసలు నిజంగా ఒక చదువుకున్న వ్యక్తులు, సంస్కారం కలిగిన వ్యక్తులు, ఈ సమాజంలో బ్రతుకుతున్న వ్యక్తులు, ఈ సమాజంలో వాళ్ళని చూస్తూ ఉన్న వ్యక్తులు, వాళ్ళు మాట్లాడుతున్న విషయాలను గురించి తెలిసిన వ్యక్తులు కూడా వాళ్ళ ముందరే ఉన్నారు, వాళ్ళు నివసిస్తున్న సమాజంలోనే ఉన్నారు. అసలు అలాంటి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు అన్నటువంటి భావన కూడా వాళ్ళలో ఉన్నట్టుగా నాకు కనిపించలేదు. మరి అది అమాయకత్వము, అజ్ఞానమో నాకు అర్థం కావటం లేదు. చాలా విపరీతమైనటువంటి భావజాలాన్ని, భాషను వాళ్ళు ఉపయోగించి అక్కడ మాట్లాడటం, క్రైస్తవాన్ని గురించి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఒకటి సెక్యులరిజం, రెండు ఫ్యామిలీ వ్యవస్థ, ఫ్యామిలీ సిస్టమ్, అదర్వైజ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ, ఇదన్నమాట వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు. ఈ విషయాలని నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. వాళ్ళు భారత మాత గురించి, భారతదేశం గురించి, భారతదేశపు త్రివర్ణ పతాకముల గురించి చాలా గొప్పగా ముస్లింస్కి, క్రిస్టియన్స్కి చెప్పడానికి ప్రయత్నిస్తూ వాళ్ళేం చేస్తున్నారంటే, కాషాయ జెండా, భగవద్ధ్వజం అని కట్టుకొని తిరుగుతున్నారు. వీళ్ళకి భారతదేశం మీద ఎంత భక్తి ఉందో, ఎంత గౌరవం ఉందో, ఎంత దేశభక్తి వీళ్ళల్లో ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది ఇటువంటి పనులు చేసినప్పుడు. అంటే నీతులు, శ్రీరంగ నీతులు, ఇతరులకి చెప్పడానికి మాత్రమే ఉంటుందంట. ఇటువంటి వాళ్ళని చూసి వచ్చింటాయి ఇటువంటి సానత. తర్వాత పాపం సెక్యులరిజం గురించి మాట్లాడుతూ చాలా బాధపడిపోయారు ఇద్దరు. ఒక ముస్లిము ప్రౌడ్ ముస్లిం అని చెప్పుకుంటాడు, ఒక క్రిస్టియన్ ప్రౌడ్ క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు, ఒక హిందూ అలా చెప్పుకోలేడంట. ఎందుకు చెప్పుకోలేడో నాకు అర్థం కావటం లేదు. అసలు లౌకికత అంటే వీళ్ళకి అర్థమైనట్టు లేదేమో నాకు ఒక డౌట్ కూడా. పైగా ఆ మౌనిక సుంకర ఆవిడ ఎల్ఎల్బి చదువుతోందంట, బీటెక్ పూర్తి చేసి ఫారిన్కి వెళ్ళి చాలా ఏళ్ళు ఉద్యోగం చేసి వచ్చిందంట. ఆ చాలా ఏళ్ళు అనేది ఏంటంటే 6 సంవత్సరాలంట. ఉద్యోగం చేసి ఇండియాను ఉద్ధరిద్దామని వచ్చి ఇక్కడ ఎల్ఎల్బిలో చేరి లౌకికత్వమును గురించి వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు, లౌకికత్వము అంటే హిందూయిజానికి మేలు చేసేదిగా ఉండాలనో మరి ఏంటో వాళ్ళ ఉద్దేశం నాకు అర్థం కావటం లేదు. ఆ లౌకికత్వానికి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని చెప్తాను నేను. నేను దీని కొరకు ఏ బుక్ తీసుకున్నానంటే, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ బై పడాల రామారెడ్డి గారు. దిస్ ఈజ్ పబ్లిష్డ్ బై ఏషియా లా హౌస్.
ఇస్ ఇట్ ఓకే? ఇప్పుడు ఈ బుక్ లో లౌకికతకు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం చూద్దాం. ఏమని ఇచ్చారంటే, భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానం ఇచ్చిన సుప్రసిద్ధ వ్యాఖ్యాత అయిన డాక్టర్ దుర్గాదాస్ బాసు తన భారత రాజ్యాంగ శాసనం 1998లో 4వ పేజీ ఫుట్నోట్లో అన్నమాట, లౌకికత అనే ఈ పదం నిర్దిష్టమైనది, ప్రభుత్వము అన్ని మతాలను సమానంగా గౌరవించాలన్నదే దీని అర్థము అని చెప్పారు. ఇక్కడ లౌకికత అంటే ఇంకొంచెం వివరణలోకి వెళ్తాను. ఈ పదాన్ని 1976వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోని అవతారికలో చేర్చడం జరిగింది. లౌకిక రాజ్యం అంటే ఒకనొక మతాన్ని రాజ్య మతంగా గుర్తించని రాజ్యం. అంటే ఒక ఇండియా ఉందనుకోండి, ఇండియాలో ఈ మతం, ఇండియాకు సంబంధించిన మతం ఏంటి ఇది అని చెప్పకూడదు. అన్ని మతాలను సమానంగా గౌరవించారు. ఇక్కడ అన్ని మతాలు సమానంగా ఆదరింపబడతాయి ఈ పదం వాడకుండానే ఈ పదం యొక్క సారాంశాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరచబడినట్లు మనం గుర్తించవచ్చు. తర్వాత ఏం చేశారంటే, అవతారికలోని స్వేచ్ఛ, విశ్వాసము, నమ్మకము అనే వాక్యాల్లోనూ, రాజ్యాంగములోని 25 నుండి 28 వరకు గల ఆర్టికల్స్లోను, అంతరాత్మను అనుసరించే స్వాతంత్రము, స్వేచ్ఛాయుత మతావలంబన, ఆచారణ ప్రచారముల యొక్క స్వేచ్ఛకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అది ఏదైనా కావచ్చు, అన్ని మతాల పట్ల తటస్థతను, నిష్పాక్షికతను చూపాల్సి ఉంటుంది. అది లౌకికత. ఈ లౌకికతలో క్రిస్టియన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై రిలీజియన్, ముస్లిం ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ముస్లిం అని చెప్పుకున్నట్టు, నేను హిందూగా జన్మించడం, హిందూగా ఉండడం నాకు గర్వకారణం అని ఒక హిందూ చెప్పుకోవడానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. లౌకికత అక్కడ అడ్డు పెట్టదు. లౌకికతకు ఉన్నటువంటి నిర్వచనం ఏమిటో, దాని అర్థం ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్పా. దయచేసి మై డియర్ హిందూ ఫ్రెండ్స్ అండ్ మై హిందూ రిలేటివ్స్, ప్లీజ్ దీన్ని వినండి, ఆలోచించండి. వాళ్ళు ఏమంటున్నారు, లౌకికతలో ముస్లిము, క్రిస్టియన్ బాగానే ఉంటారు, హిందూకే సమస్యలు అంటున్నారు. ఎవరికీ సమస్య లేని రాజ్యాంగాన్ని, ఎవరికీ సమస్య లేనిటువంటి ఒక ప్రభుత్వాన్ని తీసుకురావడమే లౌకికత యొక్క ఉద్దేశం. ఎందుకు వీళ్ళు ఇలా అబద్ధాలు చెప్తున్నారో ఏంటో నాకు అర్థం కావటం లేదు. దీన్ని ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవటం లేదో, కన్సర్న్డ్ అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదో కూడా నాకు అర్థం కావటం లేదు. సరే, ఇంకా కొన్ని తమాషా అయిన మాటలు మాట్లాడారు. అవి ఏంటంటే, ఫారిన్ కంట్రీస్లో మొత్తం కూడా ఎక్కువ మంది అన్మ్యారీడ్ మదర్స్ ఉంటారట. పాపం ఈవిడ అక్కడికి వెళ్ళి 6 సంవత్సరాలు ఉద్యోగమే వెలగబెట్టిందో, లేకపోతే అన్మ్యారీడ్ మదర్స్ లిస్టే తయారు చేసుకుందో నాకైతే తెలియదు. కానీ ఈమె ఎన్ని దేశాలు తిరిగిందో, ఎన్ని దేశాల్లో డేటా కలెక్ట్ చేసిందో, లేకపోతే అక్కడక్కడ వారపత్రికల్లో వాటిల్లో మ్యాగజైన్స్లో వస్తూ ఉంటాయే, ఆ కథలే ఇక్కడ అక్కడ కూర్చొని చెప్తుందో నాకు తెలీదు. ఒకటి, అక్కడ కూర్చున్న ఆ కరుణాకర్ సుగుణ, మౌనిక శుంకరకి మనుషులంటేనే గౌరవం లేదు. ప్రత్యేకంగా స్త్రీలన్నా, స్త్రీ యొక్క జీవన విధానమన్నా, స్త్రీ యొక్క జీవితపు విలువలన్నా వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థమైనట్టు కూడా లేదు. ఈనాటికి మన భారతదేశంలో కూడా సింగిల్ మదర్స్ చాలా చక్కగా, పవర్ఫుల్గా వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటూ అనేక రంగాల్లో రాణిస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. మీకు ప్రపంచమూ తెలియటం లేదు, మీ దేశంలో ఉన్న సంగతులు మీకు తెలియడం లేదు. ఇంకా అంతటితో ఆగక వాళ్ళు ఇంకా కొంచెం ముందుకెళ్ళారన్నమాట. ముందుకెళ్తూ
ప్రతి దేశంలోనూ ఒక సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతి ఆ దేశంలోని డామినేటింగ్ రిలీజియన్ నుంచి వస్తుంది. అలా సింగిల్ మదర్స్ కల్చర్ అంత గౌరవమైన పదం కూడా వాళ్ళు వాడలేదు. అన్మ్యారీడ్ మదర్స్ అంటే పెళ్లి కాకుండానే పిల్లలు కంటూ ఉండటం అన్నమాట. అటువంటి తల్లులు ఉండే కల్చర్ వచ్చి ఆ దేశాల్లో డామినెంట్గా ఉన్న రిలీజియన్ క్రైస్తవ మతం నుంచి వాళ్ళకు అబ్బింది అని అక్కడికి తీసుకొచ్చారు. అక్కడికి తీసుకొచ్చి అక్కడ ఇంకొకటి సృష్టించారు. అదేంటంటే బైబిల్ పవిత్ర కన్యక మరియమ్మ పరిశుద్ధాత్మ వలన శ్రీ యేసు ప్రభువుల వారికి జన్మనిచ్చింది. ఆ ఉదంతాన్ని వాళ్ళు ఎలా తీసుకొచ్చారంటే మేరీ మాత తండ్రి లేకుండా, అంటే ఐ మీన్ తనకి స్పౌస్ లేకుండా, భర్త లేకుండా బిడ్డకి జన్మనిచ్చినట్టు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఉమెన్ అంతా కూడా ఇలా పిల్లల్ని కంటున్నారేమో అని అనుకుంటూ ఒకరికొకరు నవ్వుకుంటూ చాలా ఒక వికారమైన వికృతమైనటువంటి హేయమైన నీచమైనటువంటి భాషను అక్కడ వాడుకుంటూ అక్కడ జస్టిస్ కూడా వాళ్ళు అలాగే చూపిస్తూ ముఖవళికలను కూడా అలాగే పెట్టి ఇక ఇకలాడుతూ పక్కపక్కలాడుతూ ఇలాంటి స్టేట్మెంట్స్ అక్కడ ఇచ్చారన్నమాట. ఒకటి, జన్మత సంస్కారం ఉండాలి. శరీరాన్ని జయించినటువంటి ఆత్మీయమైన మనసు ఉండాలి. ఆధ్యాత్మికమైన ఉన్నతిని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉండాలి. అటువంటి వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. అందరికీ అర్థం కావు కదా. సరే, వీళ్ళకి అర్థమయ్యే భాషలోనే నేను వీళ్ళకి సమాధానం చెప్పదలుచుకున్నాను. సరే, మిమ్మల్ని అడుగుతాను నేను, అన్మ్యారీడ్ మదర్స్ అంటే పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనడానికి పర్మిషన్, అనుమతి ఇచ్చిన మతం ఏదైనా భూమి మీద ఉంది అంటే అది ఒక హిందూ మతం. క్రైస్తవ మతంలో బైబిల్లో ఓల్డ్ టెస్టమెంట్ నుంచి న్యూ టెస్టమెంట్ వరకు తీసుకొని వస్తే ఎక్కడ కూడా ఎక్స్ట్రా మ్యారైటల్ రిలేషన్స్ని కలిగి ఉండమని, ప్రీ మ్యారైటల్ రిలేషన్స్ని కలిగి ఉండమని ధర్మశాస్త్రము చెప్పదు. అలాగే యేసు ప్రభు కూడా చెప్పరు. అలాగే పౌలు భక్తుడు కూడా చెప్పరు. అలాగే సువార్త పత్రికలు రాసినటువంటి మత్తయి, మార్కు, యోహాన్, లూకా వీళ్ళెవ్వరు కూడా అటువంటివి రాయలేదు. కానీ పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనండి, కనవచ్చు అని చెప్పిన మతం ఒకటి ఉంది. అదేదంటే నాకు తెలిసినంత వరకు హిందూ మతం. సరే, దీనికి ఎగ్జాంపుల్స్ ఏమిటి అని చూస్తూ వద్దాం. మహాభారతాన్ని తీసుకున్నాం అనుకోండి, అందులో సత్యవతీదేవి అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ ఆ తర్వాత శంతన మహారాజును వివాహం చేసుకుంటుంది. కానీ ఆవిడ శంతన మహారాజును వివాహం చేసుకునక మునిపే దాసరాజు కుమార్తెగా ఆమె మనకు పరిచయం అవుతుంది. ఆమె పడవ నడుపుతూ ఉండేటువంటి ఒక కన్యకగా కూడా మనకు తెలుస్తుంది. ఆవిడ పడవ నడుపుతున్నప్పుడు ఆవిడ సోయగాల్ని చూసి మురిసి మోర్చపోయి ఆవిడతో ఫలానా సంబంధం నాకు కావాలి అని పరాశర మహర్షి ఆమెను అడిగినట్టు, ఇంక ఎంతకంటే వేరే భాషలో చెప్పటం నాకైతే చేత కాదు, కావాలి అని అడిగినట్టు, అలాగే వాళ్ళు అటువంటి సంబంధాన్ని కలిగినట్టు, అప్పుడు అప్పటికప్పుడు సద్యోగ గర్భం కలిగి సద్యోగ శిశువు పుట్టినట్టు, అంటే ఏంటంటే అప్పటికప్పుడే ఆవిడకి గర్భం వచ్చి అప్పటికప్పుడే శిశువు పుట్టి ఆ శిశువు అప్పటికప్పుడే పెద్దవాడయ్యి అడవికి వెళ్ళిపోయాడట తపస్సుకి. ఆ శిశువే వేదవ్యాసుడు.
18 పురాణాలను శ్రీ మహాభారతమును రాసినటువంటి ఆ వేదవ్యాసుల వారే ఈ వేదవ్యాసుల వారట. ఏమండి, ఏ మతంలోనండి ఒప్పుకుంది? నెక్స్ట్ ఇలాగే తీసుకొద్దాం. తర్వాత ఈ సత్యవతీ దేవితో శంతన ఈ సత్యవతీ దేవి శంతన మహారాజుని వివాహం చేసుకుంది. వీరికి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అని ఇద్దరు కుమారులు పుట్టారు. ఆ చిత్రాంగదుడు అదే పేరు కలిగిన ఒక గంధర్వ మహారాజుతో జరిగిన యుద్ధంలో చనిపోవడం జరిగింది, వివాహానికి పూర్వమే. తర్వాత విచిత్ర వీరుడికి వివాహం జరిగించాడు. అంబిక అంబాలిక అనే ఇద్దరిని తీసుకొని వచ్చి వివాహం చేయటం జరిగింది. ఆ విచిత్ర వీరుడు కూడా చాలా భయంకరంగా జీవితాన్ని పిచ్చి పిచ్చిగా అనుభవించడం వల్ల అతను కూడా వివాహమైన 7 సంవత్సరములకే చనిపోయినట్టుగా, క్షయరోగంతో చనిపోయినట్టుగా మన మహాభారతంలో చూస్తాం. ఇప్పుడు సత్యవతీదేవి కుమారులైనటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు ఇద్దరు కూడా సంతానం లేదు వాళ్ళిద్దరికి, అంటే వాళ్ళ వంశానికి వాళ్ళ వంశ అంకురము లేదు వాళ్ళకి. అప్పుడు వంశాన్ని నిలబెట్టేవాడు లేరు. అప్పుడు సత్యవతీదేవి భీష్ముడిని పిలిచి, నాయన ఈ ఇద్దరు అంబాలిక అంబికకి ఇద్దరికి నువ్వు సంతానాన్ని కలగజేయమని చెప్పినప్పుడు అతను భీష్మ ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కాబట్టి వివాహం చేసుకోనని అతను ఆ ప్రతిజ్ఞను వదలడానికి ఒప్పుకోలేదట. అప్పుడు ఈవిడ తన మొదటి కుమారుడుగా ఉన్నటువంటి వేదవ్యాసుని పిలిపించి అంబాలికకు అంబికకు సంతానాన్ని కలగజేయమని అడిగినప్పుడు వేదవ్యాసుల వారు వెంటనే ఒప్పుకొని అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, ఒక దాసికి విదురుడు ఈ 3 వేదవ్యాసుల వల్ల కలిగారట. ఈ 3 తండ్రి ఉన్నాడమ్మా, మౌనిక శుంకర తండ్రి ఉన్నాడా? తండ్రి లేదు కదా. మరి తండ్రి లేకుండా సింగిల్ మదర్స్ పెంచారు వాళ్ళు, ధృతరాష్ట్రుడు, పాండు మహారాజు, విదురుడు. సైకోలు అయిపోయారా ఏమ్మా? ఏదైనా మాట్లాడే ముందర నోరు కంట్రోల్లో చేసుకొని ముందు వెనుక ఆలోచించి మన కథలు ఏంటో ఒకసారి చూసుకొని ఎదుటి వాళ్ళ కథల గురించి మనం మాట్లాడాలి. నేను అనలైజ్ చేశాను, రీసెర్చ్ చేశాను అన్నావు. నువ్వే కాదు అనలైజ్ చేసేది, రీసెర్చ్ చేసేది. అందరూ అనలైజ్ చేయగలరు, రీసెర్చ్ చేయగలరు. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయమ్మా చెప్తాను, ఇంతటితో ముగిసిపోదు, చాలా ఉన్నాయి. తర్వాత ఈ ధృతరాష్ట్రుడికి పాండు మహారాజుకి వివాహాలు చేసినప్పుడు పాండు మహారాజుకి ఏదో ఒక శాపవశాన తన భార్యలతో తన వైవాహిక జీవితాన్ని గడపడానికి కుదరదు అని ఒక శాపం ఉందంట. అప్పుడు కుంతీదేవి యముడు అంటే యమధర్మరాజు, ఇంద్రుడు, వాయుదేవుడు వీళ్ళని ఆహ్వానించి వాళ్ళ ద్వారా ధర్మరాజు, భీముడు, అర్జునుడు అనే కుమారులని కనిందంట. ఆవిడ సవతి గారైనటువంటి మాద్రి ఆమె అశ్విని దేవతల్ని ఆహ్వానించి నకుల సహాదేవులకు జన్మనిచ్చిందంట. వీళ్ళందరూ కూడా తర్వాత పాండు మహారాజు ఎలాగో చనిపోయాడు, వీళ్ళందరూ తండ్రి లేని పిల్లలు కానీ సింగిల్ మదర్స్ దగ్గరే పెరిగారమ్మా. మాద్రి కూడా ఆమె సతీ సహగమనం చేయడం జరిగింది, గాంధారే పెంచింది. 5 ఏమన్నా సైకోలు అయ్యారమ్మా? పాపం మీకు బాగా తెలుసు కదా, మీరు సనాతన ధర్మ వారసులు, భారతదేశానికి మీరు చాలా ముఖ్యమైన వాళ్ళు కదా, దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళు కదా మీరు, ఇవన్నీ మీరు తెలుసుకొని వచ్చిండాలి కదా. ఇదే కుంతీదేవి తన వివాహ పూర్వమే అంటే ప్రీ మ్యారైటల్ రిలేషన్ కూడా ఉంది ఆవిడకి, ఎక్స్ట్రా మ్యారైటలే కాదు ప్రీ మ్యారైటల్ కూడా. వివాహానికి పూర్వమే ఆవిడ సూర్యుణ్ణి ఆహ్వానించడం వల్ల కర్ణుడు అనే కుమారుడు ఆమెకి కలిగాడు. ఏంటిదంతా, ఇవన్నీ కూడా పాండురాజు ఒప్పుకుంటేనే ఆమె నియోగం ద్వారా 3 కుమారులకు జన్మనిచ్చింది, మాద్రి 2 కుమారులకు జన్మనిచ్చింది. అంటే
సనాతన ధర్మం ఒప్పుకుంటేనే ఇవన్నీ జరిగింది. సనాతన ధర్మం అంటే ఏదో కాదు కదా, హిందూ మతమే కదా. అంటే మతం యొక్క అనుమతి ఉందన్నమాట, అక్కడ మతం యొక్క అంగీకారం ఉందన్నమాట. ఇంకా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. అంటే పిల్లల్ని కనేసి ఎక్కడమంటే అక్కడ పడేసి వెళ్ళిపోవడం అనేది ఏ మతంలో ఉందో చూద్దాం మనం. విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు పంపగా మేరకు అక్కడికి వచ్చి విశ్వామిత్రుని యొక్క తపోభంగం చేయటం వల్ల వాళ్ళిద్దరికీ కలిగిన కుమార్తె శకుంతలని విశ్వామిత్రుడు పట్టించుకోలేదు, ఈవిడ మేనక పట్టించుకోలేదు. అక్కడ పడేసిపోతే కన్మ మహర్షి తీసుకెళ్లి పెంచుకున్నాడట. భౌమిక తల్లి తర్వాత ఇంకా ఇంకా దుష్యంతుడు శకుంతల కథ కూడా జగద్విదితం. వారిద్దరికి భరతుడు పుట్టడం, దుష్యంతుడు ఏదో శాపవశాన శకుంతలను మరిచిపోవటం, తర్వాత ఎప్పుడో వాళ్ళిద్దరు కలుసుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా ఏ మతంలో జరుగుతున్నాయమ్మా? విదేశాలలో కాదు తల్లి, మన దేశంలోనే, మన సాహిత్యంలోనే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఇంకొన్ని చెప్తాను. మీరు చెప్పారు మనకు ఎవరు ఆదర్శం అంటే పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు అన్నావు. చాలా మంచిగా చెప్పావు. ఇప్పుడు చూద్దాం, సీతారాములకు ఇద్దరు బిడ్డలు పుట్టారు అని మీకు తెలుసు, నాకు తెలుసు. సీతాదేవి మిథిలా నగరంలో అంటే తన తండ్రిగా జనక మహారాజు యొక్క రాజ్యంలో పురుడు పోసుకుందా, అయోధ్య నగరంలో పురుడు పోసుకుందా తల్లి? అడవిలో పురుడు పోసుకుంది. ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. వాళ్ళ పేర్లే కుశ లవులు లేదా లవ కుశులు. వాళ్ళిద్దరిని ఎవరు పెంచారమ్మా? నీ ఆదర్శ దేవుడైనటువంటి రాముడు, శ్రీ రామచంద్రుడు వారు పెంచారా తల్లి, తండ్రిగా. ఆ బిడ్డల్ని లాలించారా, ముద్దు చేశారా? లేదే, సీతాదేవి అడవిలో వాల్మీకి మహర్షి ప్రాపులు ఆని యొక్క ఆశ్రయంలో సింగిల్ మదర్గా బిడ్డలు పెంచుకుంది. సింగిల్ మదర్గా పెంచి వాళ్ళని మంచి మహావీరులుగా తయారు చేసింది. తనకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులని కనీసం తన ఒడిలో పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో శ్రీరామచంద్రుడు వారు లేరు. మరి నువ్వు ఏ రకంగా ఆదర్శం అని చెప్పావో పాపం, ఇవన్నీ నువ్వు ఆలోచించావో లేదో నాకు తెలియదు. తర్వాత ఇంకొక మాట చెప్తాను, అదేంటంటే ద్వాపర యుగంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ శ్రీకృష్ణుల వారు, ఆయనకి 8 మంది అష్ట పట్ట మహర్షులు అంటే ప్రధాన భార్యలు 8 మంది ఉన్నారు. మిగిలిన 16,000 మంది భార్యలు కూడా ఉన్నట్టు మనం వింటాము. అలాగే ఆయనకి 100,000 మంది కుమారులు ఉన్నట్టు కూడా మహాభారతం, భాగవతం మనకు చెప్తున్నాయి. మరి ఎంతమంది కుమారుల్లో ఎంతమందిని ఆయన ఒడిలో ఎత్తుకో ఉంటాడు, ముద్దు చేసి ఉంటాడు? సభ్యత, సంస్కారం, విద్య, బుద్ధి నేర్పించుంటాడు చెప్పమ్మా. ఇప్పటిదాకా మనం నియోగం గురించి మాట్లాడుకున్నాము, అలాగే సింగిల్ మదర్స్ గురించి మాట్లాడుకున్నాము. తర్వాత పురాణాలలోనూ, మరి ముఖ్యంగా మహాభారతంలోనూ వీటిల్లో ఉన్నటువంటి సింగిల్ మదర్స్ గురించి మాట్లాడుకున్నాము. ఆ సింగిల్ మదర్స్ ఉండడానికి కారణమైనటువంటి నియోగం గురించి మాట్లాడుకున్నాము. ఆ నియోగము అనుమతించబడిందా లేదా, హిందూ మతం దాన్ని అనుమతించిందా లేదా, సనాతన ధర్మం దాన్ని అంగీకరించిందా లేదా అనేది మనం చెప్పాలి కదా. దానికి మనం కొన్ని రుజువులు కూడా చూపించాలి కదా, అదే ఇప్పుడు చూపిస్తాను నేను. ఎందుకంటే బైబిలులో ఉన్నటువంటి ఒక పవిత్రమైన కార్యాన్ని ఒక హేయమైన కార్యంగా చిత్రీకరించి దాన్ని తీసుకొని వచ్చి దాని చుట్టూ అబద్ధాలు వెళ్ళి దాన్ని ఒక భయంకరమైన విషయంగా జనాలకి చూపించాలని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అంతకంటే ఘోరమైన విషయాలు ఉన్నటువంటి అనుమతించినటువంటి నిజాన్ని కూడా మనం
అందరూ ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరితో నియోగం చేయాలి, నియోగము అంటే ఏంటంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సంతానం కొరకు, అంటే వాళ్ళ స్పౌస్ వాళ్ళ భర్త భార్య చనిపోయి ఉన్నప్పుడు సంతానం లేకుండా భార్యకి భర్త చనిపోయి భర్తకు భార్య చనిపోయి వాళ్ళ సంతానాన్ని కోరుకున్న సమయాలలో అంటే సందర్భాలలో ఒక్కొక్కసారి భర్త ఉండినా కూడా ఆ భర్త వలన భార్యకి సంతానం కలగని పరిస్థితుల్లో, అలాగే భార్య ఉండి ఆవిడికి సంతానం కలగని పరిస్థితుల్లో, అంటే వాళ్ళకి ఏదైనా వ్యాధి ఉండొచ్చు లేదా సంతానం పుట్టి 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 చనిపోతూ ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు నియోగానికి అర్హులు అని మన హిందూ గ్రంథాలు చెప్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ సత్యార్థ ప్రకాశం మహర్షి దయానంద స్వామి గారి విరచిత, దీని అనుకర్త పండిత గోపదేవ్ శాస్త్రి. ఇందులో నియోగం గురించి పేజీ నంబర్ 97 నుంచి పేజ్ నెంబర్ 97 నుంచి ఒక పేజ్ నెంబర్ 101 వరకు ఉందన్నమాట, 101 వరకు ఉంది. ఇందులో నియోగము ఎవరెవరి మధ్యలో జరగాలి, ఎలా జరగాలి అని అడిగినప్పుడు ఎవరెవరి మధ్య జరగాలి అని అంటే భర్తకు సంబంధించిన బంధువుల ద్వారా కావచ్చు, లేదా అంటే అదే కులమునకు చెందిన వారితో కావచ్చు, లేదా అంతకంటే ఉత్తమ కులానికి చెందిన వారితో కావచ్చు నియోగం చెయ్యొచ్చట. అలాగే ఒక ఇద్దరు బిడ్డల కొరకు నియోగం చేయాలి. ఒకవేళ అలా కలిసి నియోగంలో కలిసినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు సంతానం కావాలనుకుంటే నలుగురిని కనొచ్చు. ఇద్దరిని కని స్త్రీ తీసుకుంటుంది, ఇద్దరిని కని పురుషుడు తీసుకుంటాడు. ఆ నలుగురు బిడ్డలు పుట్టిన తర్వాత ఈ స్త్రీ పురుషులు మళ్ళీ ఒకరినొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ కలుసుకోకూడదు. అలా కలుసుకున్నారనుకోండి వాళ్ళు పతితులు అవుతారట. అంటే ఈ సంతానం కొరకు వాళ్ళు కలిసి సహజీవనం చేయొచ్చు, కానీ ఈ సంతానం కలిగిన తర్వాత అంటే సంతానం కావాలి అనుకునే ఆవశ్యకత తీరిపోయిన తర్వాత వాళ్ళు కానీ మళ్ళీ కానీ వాళ్ళ జీవనాన్ని ఆ విధంగా కానీ కొనసాగిస్తే వాళ్ళు పతితులు అవుతారట. ఇవన్నీ కూడా 98 నుంచి పేజ్ నంబర్ 97 నుంచి సత్యార్థ ప్రకాశంలో పేజ్ నంబర్ 97 నుంచి చతుర్థ సముల్లాసం అంటే 4వ చాప్టర్ అధ్యాయంలో పేజ్ నంబర్ 101 వరకు ఇవన్నీ కూడా చక్కగా ఇవ్వబడింది. ఇందులో ఒక మాట అడుగుతున్నారన్నమాట, ఏమని అంటే అయ్యా వీటికి వేదపరమైనటువంటి అంటే వేదం దీన్ని ఒప్పుకుంటుందా అని అడిగితే వేదం దాన్ని ఒప్పుకుంటుంది అని, నియోగము ఆపద్ధర్మం అని, ఆ నియోగాన్ని వేదాలు కూడా అంగీకరిస్తున్నాయని చెప్తున్నారు. ఎవరు? స్వామి దయానంద సరస్వతులు వారు. దానికి ఏమిచ్చారంటే ఆయన ఋగ్వేదము మండలము 10, సూక్తము 85, మంత్రము 40, అలాగే అథర్వణ వేదము కాండ 14, అనువాకము 2, మంత్రము 18, ఇలా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు కావాలంటే చదువుకోవచ్చు. ఇక్కడ ఈ రకమైనటువంటి సంబంధాలను కలిగి ఉండి సంతానాన్ని కలగవచ్చు అని చెప్పినటువంటి ఈ నియోగంలో స్త్రీ పురుషులు కలిగిన సంతానానికి స్త్రీ సంతానం కావాలనుకున్నప్పుడు ఆ బిడ్డలకు తల్లి మాత్రమే ఉంటుంది,
పురుషుడు సంతానాన్ని కావాలనుకున్నప్పుడు తండ్రి మాత్రమే ఉంటాడు, అంటే సింగిల్ పేరెంట్ మాత్రమే ఉంటారు. ఈ పిల్లలందరూ ఈ నియోగం వల్ల జన్మించిన పిల్లలందరూ కూడా సైకోలు అయిపోయినారా? లేకపోతే ఈ నియోగము భారతదేశంలో హిందూ మతంలో అనాదిగా ఉంది కాబట్టి ఇక్కడ జీవిస్తున్న వాళ్ళందరూ కూడా దీన్నే అనుసరిస్తూ ఉన్నారా? అసహ్యంగా ఉందండి మాట్లాడుకోవటానికి. కుటుంబ వ్యవస్థకి ప్రతి దేశంలోనూ ప్రతి మనిషి గౌరవం ఇస్తాడు, కానీ కలిసి ఉండలేని పరిస్థితుల్లోనే విడిపోవడానికి ప్రయత్నిస్తారు. మనం కూడా అదే చెప్తాము, సైకాలజిస్ట్ కూడా అదే చెప్తారు, ఈవెన్ లాయర్స్, జడ్జెస్, పెద్ద పెద్ద కౌన్సిలింగ్ సెంటర్స్లో కూడా భార్యాభర్తలు కలిసి ఉండలేనప్పుడు మీరు గౌరవంగా ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉండి పిల్లలతో పిల్లల ముందర వాళ్ళ జీవితాలు వాళ్ళ భవిష్యత్తు నాశనం కాకుండా ఫ్రెండ్లీగా విడిపోండి. ఇద్దరు అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఒక పేరెంట్ చనిపోవడం లాంటివి చేయొద్దు, అలా చేయటం వల్ల బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఆధునిక కాలంలో జరిగిన మార్పులు కానీ ఆధునిక తరంలో వచ్చినటువంటి ఆలోచనలో వచ్చినటువంటి మార్పులు కానీ మీకేమీ పట్టడం లే. మీరు మీకు అటు సనాతనము తెలియదు, ఇటు అధునాతనము తెలియదు, మధ్యలో కూర్చున్నారు. మీ కంటికి, మీ అనాలిసిస్కి, మీ రీసెర్చ్కి కేవలం ఒక రెండు మూడు విషయాలు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని పట్టుకొని వచ్చేసి వీడియోలు కూడా ధైర్యంగా చేసిస్తారు. ఈరోజు నేను వీడియో పెట్టాను, నా వీడియో కింద మీరు మీ వాళ్ళతో బూతులు పెట్టించవచ్చు, లేదా మీ చెంచాలతో నన్ను తిడుతూ ఒక నాలుగు వీడియోలు పెట్టించవచ్చు. ఐ డోంట్ కేర్. మీరు చెప్తున్నవి అబద్ధాలు, మీరు వేస్తున్నవి నిందలు, మీరు చేస్తున్నవి ఆరోపణలు అని హైందవ బంధువులు, హైందవ ఫ్రెండ్స్ అందరూ తెలుసుకోవాలి. తెలుసుకునే వరకు మా పోరాటం కూడా ఆగదు. ఇది ఏ రకమైనటువంటి అసలు మీరు ఈ భారతదేశం ఏం కావాలని మీరు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. మీ బండ్లకి, మీ చేతులకి, మీ ఇళ్ళకి, మీ ఆఫీసులకి మీరు భారతదేశపు జెండాను పెట్టరు, గౌరవం చూపించరు. మీరు కాషాయపు జెండాలను కట్టుకుంటారు. మీరు మతోన్మాదుల, మత ఛాందస్యవాదుల, మీరు ఏంటో మీరే తెలుసుకోండి. ఇలాంటి స్త్రీలను తీసుకొస్తారు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వస్తారు, వాళ్ళ చేత అజ్ఞానపు మాటలు మాట్లాడిస్తారు. ఆఖరికి మీరు మేరీ మాతను కూడా తెగించి వేలెత్తి ఎక్కిరించడానికి కూడా రెడీ అయిపోయారు. కానీ మీకు సత్యవతీదేవి కనిపించటం లేదు, కుంతీదేవి కనిపించటం లేదు, మాద్రీదేవి కనిపించటం లేదు, తర్వాత శకుంతల కనిపించడం లేదు, మేనక కనిపించడం లేదు. దీనంతా ఒప్పుకున్నటువంటి, దీన్ని అంగీకరించినటువంటి ఋగ్వేదం కనిపించడం లేదు, ఆ విషయాలను చెప్పినటువంటి సత్యార్థ ప్రకాశం కనిపించడం లేదు, స్వామి దయానంద సరస్వతి గారు కనిపించడం లేదు. కేవలం మీ కళ్ళకి ఫారిన్లో, విదేశాలలో ఉన్నటువంటి సింగిల్ మదర్స్, వాళ్ళ బిడ్డలు మాత్రమే కనిపిస్తున్నారు. వాళ్ళకి మేరమ్మ ఆదర్శంగా కనిపిస్తున్నారు. మరి ఈ మొత్తం దీనికి మీరు చెప్పాలి ఆన్సర్. మరొక్కసారి నా ప్రియమైన హిందూ ఫ్రెండ్స్, హిందూ రిలేటివ్స్కి నేను మరొకసారి చెప్తున్నది ఏంటంటే, ఇలాంటి అబద్ధాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, దేశ ప్రజల మానసిక భావనలను కల్మషపరచాలని, కలుషితం చేయాలని, పొల్యూట్ చేయాలని ప్రయత్నిస్తున్న వారిని మీరు పసికట్టండి. అటువంటి వారిని తప్పకుండా మీరు ప్రశ్నించాలి, నిలదీయాలి. అప్పుడే మన దేశము, మనము అందరం కలిసి శాంతి సామరస్యత సామరస్యతలతో మనం జీవించగలం.